లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులను ఖరారు ప్రక్రియను పూర్తి చేస్తున్నాయి అన్ని పార్టీలు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థుల 8వ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 14 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ స్థానాలకు సంబంధించి మొత్తం 4 రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను ప్రకటించారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై మధ్యప్రదేశ్లోని గుణస్థానం నుంచి రావ్ యద్వేంద్ర సింగ్ కు అవకాశం ఇవ్వగా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పై కాంగ్రెస్ విదిశా నుంచి ప్రతాప్ భాను శర్మను పోటీకి దింపింది. ఇక తెలంగాణలో ఉన్న మొత్తం 17 స్థానాలకు గాను ఇప్పటికే 9 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయగా, తాజాగా మరో 4 జాబితాను ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ స్థానాలకు మాత్రమే తెలంగాణలో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. దీనికంటే ఒక రోజు ముందు 2024 మార్చి 26న జరిగిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థుల పేర్ల 7వ జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇందులో 5 పేర్లు ఉన్నాయి. 4 పేర్లు ఛత్తీస్గఢ్కు చెందినవి కాగా, 1 పేరు తమిళనాడుకు చెందినవి కాగా, నియోజకవర్గాలున్నాయి. ఇక ఛత్తీస్గఢ్లోని సుర్గుజా నుంచి శశి సింగ్, రాయ్గఢ్ నుంచి డాక్టర్ మైన్దేవి సింగ్, బిలాస్పూర్ నుంచి దేవేంద్ర సింగ్ యాదవ్, కాంకేర్ నుంచి బీరేష్ ఠాకూర్లను అవకాశం ఇవ్వగా, మైలాడుతురై స్థానం నుంచి ఆర్ సుధా బరిలోకి దిగారు. ఎస్, కాంగ్రెస్ అయితే జాబితాను విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్ చెప్పండి, కాంగ్రెస్ విడుదల చేసిన తర్వాత జాబితాలో ఇంకా 3 స్థానాలు పెండింగ్ లోనే ఉన్నాయి కదా, వాటిని ఎప్పుడు నిర్ణయిస్తారు? ఇప్పటికే 13 స్థానాలకు సంబంధించి కూడా పార్లమెంట్ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఇంకా 4 పార్లమెంట్ అభ్యర్థులు కూడా నిర్ణయించాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా పోటీ తీవ్రతరం ఉంది. ఈ నేపథ్యంలోనే అనేక సార్లు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ముందు కూడా స్వయంగా ముఖ్యమంత్రి పిసిసిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క కావచ్చు, కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో సభ్యుడైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీరితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీప్ దాస్ మున్షితో పాటు సునీల్ కనుగోలు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే అనేక సార్లు కూడా కమిటీ ముందు ఉన్నారు. కమిటీ ముందు కూడా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలనే ఆలోచనతో కూడా మొదటి నుంచి ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా మొదటి నుంచి టార్గెట్ పెట్టుకున్నారు. 14 నుంచి 15 సీట్లకు తగ్గకుండా రాష్ట్రంలో స్థానాలు గెలుచుకోవాలని మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుం బిగించాడు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా 15 నుంచి 15 స్థానాలకు తగ్గకుండా కూడా రాష్ట్రంలో కేంద్రానికి ఇటు ఏఐసిసికి గిఫ్ట్గా ఇవ్వాలని మాత్రం రేవంత్ రెడ్డి కూనారు. దీనికి సంబంధించి ఇప్పటికే 13 మంది అభ్యర్థులను కూడా నిర్ణయించారు. ఇప్పటికే భువనగిరికి సంబంధించి కూడా నిన్న అర్ధరాత్రి వెలువడింది. భువనగిరికి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి వీరి మధ్య తగ్గాపూర్ ఫైట్ ఉండే ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి వర్గీయుడైనటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డికే భువనగిరి టికెట్ లభించింది. మరోవైపు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా నీలమ్మధు మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఎస్పీ పార్టీలో జాయిన్ అయి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ గుట్టుకొచ్చిన నేపథ్యంలో అతను కూడా మరోసారి పార్లమెంటు స్థానం కూడా దక్కినట్లయింది. మరోవైపు ఇటు నిజామాబాద్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కూడా టికెట్ లభించిన నేపథ్యంలో కూడా వీళ్ళంతా ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకంతో కూడా కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కూడా టికెట్లు కట్టబెట్టింది. మరోవైపు సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి దానం నాగేందర్ ఆ స్థానం నుంచి కూడా అవసరమైతే అభ్యర్థి మార్పు చేయాలనే ఆలోచనలో కూడా చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అవసరమైతే ఇప్పటికే 13 స్థానాలకు సంబంధించి కూడా సికింద్రాబాద్ స్థానం కూడా దానం నాగేందర్ కేటాయించారు. దానం నాగేందర్ అభ్యర్థిని కూడా అవసరమైతే మార్పు చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించే చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇంకా 4 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంటుంది. హైదరాబాద్కు సంబంధించింది హైదరాబాద్ ఇంకా ఉన్నటువంటి మిగిలి ఉన్న స్థానాలకు అభ్యర్థులు మీరు ఖరారు కావాల్సి ఉంది అన్నారు కదా, మరి ఎవరెవరు రేస్ లో ఉండబోతున్నారు?
ఏ శిరీష, వాస్తవానికి హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా అక్కడ అసదుద్దీన్ ఓవైసీ మొదటి నుంచి వరుసగా గెలుచుకుంటూ వస్తున్నాడు. అతనికి చెక్ పెట్టే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. దాని గురించే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మైనార్టీ నేత ఎంఐఎం పార్టీకి సంబంధించిన నేతను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అతనికే టికెట్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరోవైపు వరంగల్కి సంబంధించి కూడా పోటీ తీవ్రంగా ఉంది. వరంగల్ సమేట సాంబయ్యకు టికెట్ వచ్చే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వరంగల్లో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోట వరంగల్ కావచ్చు, ఖమ్మం నల్గొండకు సంబంధించి వరంగల్ స్థానంలో మాత్రం పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కూడా అది కూడా హోల్డ్లో పెట్టారు. ఒకవైపు హైదరాబాద్, మరోవైపు వరంగల్, మరోవైపు ఖమ్మం పార్లమెంట్ స్థానం. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి స్వయంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భక్తి విక్రమార్క సతీమణి నందిని కూడా పోటీలో ఉన్నారు. అట్టహాసంగా కూడా తనకే ఖచ్చితంగా టికెట్ వస్తుందనేసి కూడా గాంధీభవన్లో అప్లికేషన్ పెట్టుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తన భర్త భట్టి విక్రమార్క కూడా ఏఐసీసీ పెద్దలను నిత్యం కలుస్తూ కూడా ఖచ్చితంగా తన భార్యకు టికెట్ ఇవ్వాల్సిందే అని పట్టుబడుతూ ఉన్నాడు. మరోవైపు అదే ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి కూడా మంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సొంత సోదరుడు కూడా బరిలో ఉన్నాడు. ఖచ్చితంగా తనకే టికెట్ కావాలనేసి గట్టిగా పట్టుబడతా ఉన్నాడు. ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్యే స్థానం తప్పించి మిగతా అన్ని గెలిపించుకున్నాను. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సందర్భంలోనే ఎంపీ టికెట్ కూడా తను సూచించిన అభ్యర్థికే ఇవ్వాలని కూడా అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు టికెట్ ఇవ్వాలని మాత్రం కోరుతా ఉన్నాడు. మరోవైపు మరో మంత్రి తుమ్మలకు సంబంధించి కూడా తన కొడుకుకు టికెట్ ఇవ్వాలని పట్టుబడతా ఉన్నాడు. ఒకే పార్టీ నుంచి కూడా ముగ్గురు మంత్రులుగా ఉన్న నేపథ్యంలో కూడా ముగ్గురు కుటుంబీకులకే తనకే టికెట్ ఇవ్వాలంటే తనకే టికెట్ ఇవ్వాలని ఏఐసీసీ అధిష్టానం ముందు కోరుతా ఉన్నారు. ఇది ఇలా ఉంటే మరోవైపు కరీంనగర్ పార్లమెంట్ స్థానం కొత్తగా ఎప్పుడు గత ప్రభుత్వం నుంచి క్వశ్చన్ చేసే ఒక వ్యక్తి పేరు ఏదైనా ఉంది అంటే తీన్మార్ మల్లన్న పేరు అనేది ముందుగా వస్తుంది లిస్ట్ లో. మరి కరీంనగర్ నుండి తీన్మార్ మల్లన్నను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగానే తెలుస్తోంది. అది ఎంతవరకు అప్డేట్స్ అనేది ఏంటి దీనిపైన? ఏ శిరీష, మీరు అన్నట్లు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా ప్రధానంగా తెర మీదకి వచ్చాయి. కానీ అనూహ్యంగా కేవలం 2 రోజుల ముందు మాత్రం తీన్మార్ మల్లన్ అనే పేరు తెర మీదకి వచ్చాయి. తన సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీప్ దాస్ మున్షి కూడా తనకు అస్యూరెన్స్ ఇచ్చిందనేది తీన్మార్ మల్లన్న చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా అభ్యర్థిత్వం ఖరారు చేస్తామని ఇచ్చిన హామీ మేరకే తాను కాంగ్రెస్లో జాయిన్ అయినట్టు కూడా తన సన్నిహితులకు చెప్తా ఉన్నాడు. కానీ అనూహ్యంగా 2 రోజుల నుంచి కూడా తీన్మార్ మల్లన్న పేరు కరీంనగర్ పార్లమెంటు స్థానానికి మాత్రం సూచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీని అక్కడ ఎదుర్కోవాలంటే తీన్మార్ మల్లన్న అనే అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితేనే గెలుపుటములు సంబంధించి కూడా గెలుపు ఖచ్చితంగా గెలుస్తుంది అనేసి సునీల్ కనుగోలు కూడా తన రిపోర్ట్లో ఇచ్చిందనేది తీన్మార్ మల్లన్న కూడా తన సన్నిహితులకు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ తీన్మార్ మల్లన్న కూడా ఏసీసీ పెద్దలతో, మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులతో కూడా ఖచ్చితంగా తనకే ఆ సీటు కేటాయించాలని కూడా తీన్మార్ మల్లన్న ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ తీన్మార్ మల్లన్న మాత్రం అనూహ్యంగా 2 రోజుల నుంచి మాత్రం కరీంనగర్ సీటు మాత్రం పట్టుబడతా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు కూడా భువనగిరి టికెట్పై ఆశలు పెట్టుకున్నాడు తీన్మార్ మల్లన్న. కానీ కేవలం అటు రేవంత్ రెడ్డి వర్గీయుడిగా ఉన్నటువంటి చామలకిరణ్ కుమార్ రెడ్డికి, మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి భార్య లక్ష్మి, వీళ్ళిద్దరి మధ్యనే టైట్ ఫైట్ ఉన్న నేపథ్యంలో కూడా దాంట్లో దూరిస్తే ఖచ్చితంగా తనకు సీటు రాదనే ఉద్దేశంతో కూడా సైలెంట్ అయిపోయాడు తీన్మార్ మల్లన్న. కానీ అనూహ్యంగా తన సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ కరీంనగర్ స్థానాన్ని మాత్రం పట్టుబడతా ఉన్నాడు. ఏఐసీసీ పెద్దలు కూడా ఇప్పటికే తీన్మార్ మల్లన్న వైపే మొగ్గు చూపినట్టు కూడా తెలుస్తా ఉంది శిరీష. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.